నమస్తే. 10 సంవత్సరాల కాలం పాటు ఏ కార్పొరేట్ కాలేజ్ మాఫియా అయితే కొనసాగిందో, రాష్ట్రంలో మార్పు వచ్చిన తర్వాత కూడా అదే కార్పొరేట్ కాలేజ్ మాఫియా కొనసాగుతూ ఉంది. రీసెంట్గా మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ తోటి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉండంటే, సో అడ్వకేట్ కరణ్ కాలోజీ టీవీ టీం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే కొంతమంది శ్రీ చైతన్య గుండాలు తాగుబోతు బ్యాచి కాలోజీ టీవీ పైన, అడ్వకేట్ క్రాంతి పైన దాడి చేయడం జరిగింది. సో మొన్న ఈవినింగ్ ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు ఆ కాలేజ్ విజిట్ చేశారు. హార్డ్ డిస్కులు సీసీ ఫుటేజ్ సీ చేసామని వాళ్ళు అంటూ ఉన్నారు. సో మేమేమంటా ఉన్నామంటే, ఒక శ్రీ చైతన్యకే పరిమితం కాకుండా నారాయణ, సో ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్పొరేట్ మాఫియా అయితే పేద పదల రక్తాన్ని తాగుతూ ఉందో, సో అన్ని కాలేజ్ల పైన స్కూళ్ల పైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో అయితే నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నా, నాతో పాటు ఓయు శంకర్ అన్న ఉన్నాడు. సో గత కొన్నాళ్ళుగా ఈ విద్య పట్ల పూర్తి అవగాహనతోటి మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఏ తరహాలో విద్యని అడ్డంగా పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తారో, సో ఈ 10 నెలల కాలంలో కూడా ఏ తరహాలో దోపిడీకి గురైతా ఉందో మాట్లాడుతూ ఉన్నారు. సో అందుకే అన్నని ఓయు క్యాంపస్ వేదికగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నప్పుడు సో అన్న మనతో పాటు ఇక్కడ నిలబడ్డాడు. ఏ అన్న, నమస్తే అన్న. నమస్తే. సో చూసారా, కాలోజీ టీవీ పైన, అడ్వకేట్ క్రాంతి పైన కొంతమంది తాగుబోత్ బ్యాచ్ శ్రీ చైతన్య గుండాలు దాడి చేశారు. సో ఈ విజువల్ చూపించి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనకు, ఈ 10 నెలల రేవంత్ పరిపాలనకు ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తా ఉందా? ఇప్పుడు తాగుబోతు బ్యాచ్ కొంత మాఫియా అనే కంటే పెట్టుబడిదారి విద్యా వ్యవస్థ అని చెప్పాలా. కార్పొరేట్ సంస్థలు అవి ఎప్పుడు వాళ్ళకు అనుగుణంగానే మసులుకుంటాయి, వాళ్ళకు అనుగుణంగానే చేయాలనుకునే చేస్తాయి. ఇలా మీరు ఒక్క శ్రీ చైతన్య గురించే చెప్తున్నారు. శ్రీ చైతన్య కాదు, శ్రీ చైతన్య నారాయణ రెజోనెన్స్ తర్వాత ఎస్ఆర్ తర్వాత లక్ష్య, ఇలా కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కార్పొరేట్ మాఫియా. తల్లిదండ్రులకు తెలియదు, మేము తిరుగుతుంటాం కాబట్టి మాకు తెలుసు. ఎంతమంది పిల్లల్ని అయితే వాళ్ళందరూ చేర్చుకుంటారో, చేర్చుకున్న పిల్లలందరికీ ఒక ఏసీ క్యాంపస్ పెడతారు, వాళ్ళకు టెస్ట్ పెడతారు. తర్వాత జాయిన్ చేసుకున్న తర్వాత టెస్ట్ పెట్టి వాళ్ళందరూ టాలెంటెడ్, ఎవరైతే ఐక్యూ పవర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఒక బ్రాంచ్లు వేసి దానికి మంచి స్టాఫ్ను పెట్టి దాని నుంచి ర్యాంకులు తెస్తారు. అవే ర్యాంకులు అనుకొని ఈ తల్లిదండ్రులు మోసపోతారు. ఎంత అడిగితే అంత కడతారు, ఎంత అడిగితే అంత. ఏమైనా కులమానం ఉందా? ఫీజులకు ఏమైనా కులమానం ఉందా? లేకపోతే విద్యార్థులను చేర్చుకోవడంలో ఏమైనా కులమానం ఉందా? లేకపోతే వాళ్ళని హింసించడంలో, హింసించి చంపడంలో ఏమైనా కులమానం ఉందా? ఉందా? మనది అసలే బానిస రక్తం అందరి లెక్క. భారతదేశము తెలంగాణ, ఎస్పెషల్లీ తెలంగాణ అయితే బానిస రక్తమే. ఎంతమందిని మార్చుకున్నాం అన్నది కాదు, ఎంతమందిని మార్చుకున్నా మన రాజకీయాలు నాయకులు అయితే మారరు. దానికి తోడు అధికారులు ఎడ్డామంటే తెడ్డామంటారు. ఇక మరి పిల్లలు చచ్చిపోమంటే చచ్చిపోరా? ఇలా తల్లిదండ్రులకు లేని బాధ్యత కనీసం ప్రభుత్వానికన్నా ఉండాలి కదా. మనం ఎక్కడేస్తున్నాం, ఎడ చదివిస్తున్నాం, ఏం సిలబస్ ఉంది, ఎన్ని గంటలు చదివిపిస్తుండ్రు, ఎన్ని గంటలు వంట పెడుతుండ్రు పిల్లగాళ్ళని, రెస్ట్ ఎంత ఇస్తుండ్రు, మరి ఐక్యూ లెవెల్స్ చెప్పి పాఠం చెప్పే టీచర్ ఉన్నాడా? అసలు గదులు ఎట్లున్నాయి, హాస్టల్ ఎట్లుంది, అసలు దీని హాస్టల్కి ఒక నిర్మాణం ఉందా అనేది ప్రభుత్వం దగ్గరనే పాలసీ లేదు. ఇప్పుడు నేను కొంతమంది అధికార పార్టీ వాళ్ళకు కూడా అడిగిన, ఇట్లా ప్రైవేట్ కాలేజీలలో ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే, ఆ సోయ్ పేరెంట్స్కి ఉండాలి కదా అని అధికార పార్టీలు అదే మాట అంటా ఉన్నారు. ఇప్పుడు ఏమంటారంటే, మూరేడు మూరేడు పొగుడోడు ఎందుకు, బారేడు బారేడు కుంగిపోవడం ఎందుకు? సరే, తల్లిదండ్రులకు బుద్ధి లేదు, తెలివి లేదు, ఏం పొడుస్తున్నావా నువ్వు అధికారివి, ఏం బీక నీకు ఓట్లేయమని అడగనీకి వస్తున్నావు? సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. అది తల్లిదండ్రులకు తెలియదు, ఈ రాష్ట్రంలో 100% ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ అన్ని విషయాల మీద అందరికీ అవగాహన ఉండదు. మరి నువ్వేం పొడుస్తున్నావా? విద్యాశాఖకు, విద్యాశాఖ అనేది ఒక శాఖ పెట్టుకున్నావు కదా నీ సంకనాకనికి, మరి ఆ సంకనాకని సంకనాకెటోళ్ళన్న పని చేయాలి కదా. జీతం తీసుకున్నది ఎవడు, జీతం ఇచ్చేది ఎవడు? మేం కదా మేం కట్టే ట్యాక్స్ తోటి వాడు జీతం తీసుకుంటుడు కదా. మరి వాడు బాధ్యతాయుతంగా పనిచేయనప్పుడు నువ్వు పని చేపియాలి కదా. వాడు నువ్వు పోయి ప్రైవేట్ సంకనాకుతున్నావు, నాకు బాగా కమ్మగా వస్తుందేమో, పార్టీకి కావాలన్నప్పుడు పైసలు పంపిస్తుండ్రు, పార్టీకి కావాలన్నప్పుడు ఇంకేమైనా చేస్తుండ్రు, వాళ్ళు చేస్తుండ్రు. అందుకనే
పిల్లల్ని చంపితే ఇప్పటి వరకు ఇప్పుడు నేరెళ్ళ శారద గారికి హెడ్సప్ చేస్తున్నా. ఎందుకంటే గతంలో ఎన్ని మహిళా కమిషన్లు చూసినాం కానీ ఇప్పటికి ఒక్కనాడు కూడా ఒక హాస్టల్ని కానీ ఒక బాధితుడిని కానీ సందర్శించలే. ఇప్పుడు ఈమె సందర్శించింది, గొప్పగా స్పందించింది. మరి చర్యలు ఏమట్టుకుంటే అన్న విషయం తెలియదు. ముఖ్యమంత్రి కమ్మ అని వాళ్ళ కమ్మ భవనం ఓపెనానికి పోయి, కమ్మ సమావేశానికి పోయి కమ్మ అంటే అమ్మ అన్నాడు. మరి కమ్మ సంస్థలు కమ్మగా ఎంపకపోతే ఏం చేస్తాయి? కమ్మ సంస్థలే కదా. అమ్మతో సమానమేనా? అమ్మతోటే సమానం. ఇప్పుడు తెలంగాణ వస్తే ఏదో మారుతుంది, ఏదో పోతుంది, ఏదో వస్తుంది అని ఎన్నో కలలు కన్నాం. ఇంకా ఎందుక ఆంధ్ర పెట్టుబడిదారి సంస్థల మీదనే ఉద్యమాలు చేసినాం, ఇప్పుడు పెట్టుబడిదారి సంస్థల మీదనే ఉద్యమాలు చేస్తున్నాం. ఏదో అన్నట్టుంది ఇలా కథ, గోసిల పాపం పెట్టుకొని కాశీకోతే పోతుందా? ఇలాంతా గోసిల పాపం లాంటి వాళ్ళే ఎవరు రాజకీయ నాయకులు. ఇలా కేసీఆర్ అనుకున్నాం, కేసీఆర్ ఆంధ్ర పెట్టుబడిదారులకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ కాలుకు ముళ్ళు అంటితే ముళ్ళు పంటితోటి వీగుతా అన్నాడు. ఇంకా పంటితోటి వీగుతాడో కంటితోటి వీగుతాడో తెలియదు నాకు కానీ అన్నాడు. ఈయన పోయి కమ్మ అంటే అమ్మ అన్నాడు. ఇక అయిపోయా, ఏమున్నది? రాజకీయ నాయకులు ఎప్పుడు ఒక్క ఆకులై చదువుకున్న వాళ్ళే, ఒక్క పలకలై చదువుకున్న వాళ్ళే. వాళ్ళు ఏం మారుతుంది? వాళ్ళ రూపం మారుతుందా? ఏషం మారుతుందా? అంతా ఏషగాళ్ళు. కానీ ఈ దాడులు దేనికి సంకేతం అన్నట్టు అంటే కొంతమంది గుండాలని తాగుపించి పంపించి మీడియా వాళ్ళపైన దాడి చేయడం, కెమెరాలు లాక్కోవడము, ప్రశ్నించే వాళ్ళపైన దాడులు చేయడం, మీరు చూసిన విజువల్స్ మొత్తము, ఈ దాడులు దేనికి సంకేతం? నువ్వు ఫస్ట్ దాడులో ఇడిచిపెట్టు. మహిళా కమిషన్ అనే కమిషను హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందని కంప్లైంట్ మెరకపోయింది. తాళాలు ఎందుకు వేసినరా? ఏం జరుగుతుంది అందులో? ఏం జరుగుతుంది? తాళాలు ఎందుకు వేయాలి? సడన్లీ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అంటే చచ్చిపోవాలని, చంపాలని వీళ్ళు తాళాలు వేసి పాఠాల పేరుట చంపనికి పథకాలకి ఇస్తుండ్రు. ఎవడాయా నీకు రూల్స్ ఫ్రేమ్ చేసింది? ఏ దిక్కుమాలిన సన్నాస రూల్ ఫ్రేమ్ చేసింది? ఒక ప్రాథమిక పాఠశాల భవనం ఎట్లుండాలి? ఒక ఇంటర్మీడియట్ కళాశాల భవనం ఎట్లుండాలి? ఒక డిగ్రీ కళాశాల భవనం ఎట్లుండాలని తెలియకుండా ఈ బఫును గాళ్ళు పర్మిషన్లు ఇస్తే గిట్లనే ఉంటుంది కదా. మూటలు తిన్నోనికి, ముల్లెలు తిన్నోనికి భవనం ఎట్లుండాలి, బాధ్యతలు ఎట్లుండాలని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇవాళ మహిళా కమిషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వగానే పోయింది, సందర్శించింది. ఏం ఆర్జేడి ఏం గడ్డి వీక్తున్నాడు? ఆర్జేడి ఏం చేస్తుండు? గడ్డి వీక్తున్నాడు లేకపోతే కార్పొరేట్ ఇచ్చే కట్టలు తీసుకొని, కార్పొరేట్ సంస్థలు ఇచ్చే కట్టలు తీసుకొని కన్స్ట్రక్షన్లు చేస్తున్నాడు పక్కకి ఏమన్నా? అవునా ఆర్జేడి? ఏం చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? కమిషనరు మరి కమిషనర్లు అయితే ఉన్నారా వాళ్ళు లేరా? ఎవరికి తెలియదు కమిషనర్లు. ఏం చేస్తున్నారు మీరు? ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారు? ఫైర్ సేఫ్టీ లేకుండా 15 మీటర్ల బిల్డింగ్ హైట్ దాటితే ఫైర్ సేఫ్టీ పర్మిషన్ రావాలి. ఒక్క పర్మిషన్ తీసుకుంటారు 10 కాలేజీలు నడుపుతారు. ఇది శ్రీ చైతన్య నారాయణ రెసిడెన్స్ వంటి విద్యా సంస్థలకి ఇది పెట్టింది పేరు. ఒక్కటే పర్మిషను, 10 బిల్డింగ్లు, ఏం ఫెసిలిటీ ఉండదు. అన్నీ అది మన రెసిడెన్షియల్ హౌస్లో కట్టుకున్న ఇండ్లని అపార్ట్మెంట్లని హాస్టళ్ళు చేస్తుండ్రు, అపార్ట్మెంట్లని కాలేజీలు చేస్తుండ్రు. ఏం చేస్తున్నారు మరి ఇల్లు? ఏం చేస్తున్నారు ఇల్లు? వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి కట్టలు సంపాదించినోడు నువ్వు పోతే మన వ్యాపారానికి నువ్వు అడ్డం వస్తే నీ మీద దాడి చేయకపోతే ఏం చేస్తాడు? దాడే కదా చేసేది. ఎవరిని పడితే వాడికి ఉన్నోనికి ఏం చేస్తాడు? దాడే చేస్తాడు కదా. కాబట్టి మనం ఏదో ఇప్పుడు కోకిల గుయ్యమైనట్టు పిట్ట గుయ్యబోయి పిత్తుగా చచ్చిందట అన్నట్టు మన పరిస్థితి ఉంది. మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. మనం పోతే ఏమవుతుంది? మన వ్యాపారానికి అడ్డు అవుతుంది. నేను ఇవాళ ఇదే ముఖ్యమంత్రిని అడిగిన, అయా ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో, అదే మీ ప్రభుత్వంలో, ఆనాటి మీ ప్రభుత్వంలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లని అమ్ముకోమని డోర్లు ఓపెన్ చేసిండ్రు. అది ఇప్పుడు 18 లక్షలకేంది మేనేజ్మెంట్ కోటా సీట్లు కానీ, సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా కానీ. నిన్న సుప్రీంకోర్టు తిట్టింది గవర్నమెంట్లకు సిగ్గులేదు. గవర్నమెంట్ ఏందే, ఈ రాజకీయ నాయకులకు సిగ్గులేదు. సిగ్గు లేకుండా ఇట్లా బార్లు కదా, తాగుబోతులకు కదా బార్లు ఓపెన్ చేసినట్టు సంపాదించుకోమని బార్లు ఓపెన్ చేసిండ్రు. ఇంతనైనా సోయి ఉండాలి కదా. సోయి లేకుండా ఏ సీట్లనే ఉంటుంది. నేను అడుగుతున్నా, ఒక్క క్వాలిఫైడ్ టీచర్ ఎవడన్నా ఉన్నాడా?
ఇంటర్మీడియట్ కళాశాల, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల్లో కానీ, ఏది పాఠశాలల్లో కానీ, డిగ్రీ కాలేజీలల్లో కానీ ఉన్నారా? లేరు. ఎవడన్నా పర్యవేక్షణ వేస్తుందా? దానికి ఒక వెబ్సైట్ ఉందా? వెబ్సైట్లో ఏ కాలేజీ ర్యాంకింగ్ ఎంత ఉంది, ఏ కాలేజీలో ఎలిజిబిలిటీ టీచర్లు ఉన్నారు, ఏ కాలేజీ పనితీరు మంచుకుందని ఏమైనా అసెస్మెంట్ చేసే సిస్టమ్ ఏమైనా తెలంగాణకు ఉందా? లేదు. బానిసలం కదా. ఇప్పుడు నిన్న ఉమెన్ కమిషనర్ చైర్మన్ నేరెళ్ల శారదా గారు విజిట్ చేశారు. సో నిన్న నుంచి ఆ వీడియోలు మొత్తం వైరల్ అవుతా ఉన్నాయి, సోషల్ మీడియా మొత్తం ఆమెనే కనిపిస్తూ ఉన్నది. ఆమెకు స్వచ్ఛందంగా పనిచేసుకునే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటారా? ఎక్కడ ఉంటుంది ఇవాళ, రేపు తెల్లారే ఫోన్ వస్తుంది. లేదు, ఇప్పుడు ఇంకొక కాలేజ్ కూడా విజిట్కి వెళ్తున్నారు. రెండు రోజులు అని, రెండు రోజులలో ఆమె ఆమెను మూతేస్తారు. అంతే, కాలేజీలను మూతేస్తుడు కాదు, ఆమెను మూతేస్తారు. నీకేం పని అమ్మా, నీకు కారు ఇచ్చినాం, నీకు బంగ్లా ఇచ్చినాం, నీకు అధికారం ఇచ్చినాం, గన్మెన్ ఇచ్చినాం, ఆడికో సాల్వాలు కప్పుకోవాలి. ఇదే మాట గత ప్రభుత్వంలో సబితా ఇంద్రారెడ్డి గారిని ముఖ్యమంత్రి అన్నాడు అనేది లోక ప్రచారంలో ఉంది. అట్లనే ఈమె కూడా అంతే కదా, ఈమెను కూడా అంతే. ఎందుకంటే పార్టీ ఫండ్ అడగగానే 100 కోట్లు కావాలని పంపిస్తుంది, శ్రీ చైతన్య నారాయణ టీం పంపిస్తుంది. ఇలా నేరెళ్ళ శారదా గారు పంపిస్తారా? పంపించారు కదా. దీనివల్ల అయితే గీతే మంచి పేరు వస్తుంది, కానీ పైసలు రావు కదా. కాబట్టి ఆమెను మూసేస్తారు, త్వరలోనే మూసేస్తారు. చూసిన విజువల్స్ మొత్తం ఆ రూమ్లో నలుగురు పిల్లలు బ్రహ్మాండంగా ఆమె 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 విజిట్ చేసిన విజువల్స్లలో ఒక్క రూమ్లో 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ గవర్నమెంట్కి నేను అడుగుతున్నా, అయ్యా పాఠశాల విద్యకు కానీ, ఇంటర్మీడియట్ విద్యకు కానీ, డిగ్రీ విద్యకు కానీ ఏమన్నా బిల్డింగ్ రూల్స్ ఉన్నాయా? ఒక పాఠశాల అంటే ఇట్లుండాలి, ఒక కళాశాల అంటే ఇట్లుండాలి, ఒక డిగ్రీ కళాశాల అంటే ఇట్లుండాలనే ఏమైనా రూల్స్ ఉన్నాయా? మీరు ఏతులు చెప్తారు కదా, ఏతుల ఇంకి ఎక్కి ఏడ్చినట్టు ఏతులు చెప్తారు కదా, మరి ఎందుకు రూల్స్ ఉండయి? ముఖ్యమంత్రి పనిచేయాలని అవసరం లేదు కదా. ముఖ్యమంత్రి తాపీ మేస్త్రి లాంటోడు, తాపీ మేస్త్రి పాత్ర అన్నాడు, గుంపు మేస్త్రి పాత్ర అన్నాడు. ఇంకో నీకు కింద కూలీలను పెట్టుకోవచ్చు కదా, మరి ఆ కూలీలే శాఖలు కదా, మరి శాఖల పనితీరు శాఖకు వదిలేయాలి కదా, ఆ శాఖ మంచిగా పనిచేయాలి కదా, ఎందుకు ఉండదు అని అడుగుతున్నాను నేను. ఈ హైదరాబాద్ నగరంలో నేను ట్రైనింగ్ చేసినప్పుడు, ట్రైనింగ్ చేసినాడు పాఠశాల విద్యా బోధన అనేది ట్రైనింగ్లో ఒక పాఠ్యాంశం ఉంటుంది. మరి ఆ పాఠ్యాంశం ఉన్నట్టు ఎందుకు రూల్స్లో ఫ్రేమ్ కాలేదు? ఎల్ షేపో, వి షేపో, యు షేపో ఉండాలని చెప్తుంది, సి షేపో ఉండాలని చెప్తుంది. ఎందుకంటే ప్రిన్సిపాల్ ఒక ప్లేస్లో కూకుంటే మిగతా కళాశాల అంతా కనిపించాలి, పాఠశాల అంతా కనిపించాలని రూల్ ఉంటుంది. ఎవడా 10 అంతస్తుల బిల్డింగ్లో పర్మిషన్ ఇచ్చింది? 10 అంతస్తులకు విద్యార్థి ఎక్కి దిగే వరకే అని ఎనర్జీ పోతుంది. నువ్వు ఉట్టే తీసుకునే పైసలేమో ఇన్ని, పెట్టే కూడేమో గింత, ఎక్కి దిగే వరకే తిన్న జరుగుతుంది. ఎవడా అని మీరు చెప్పింది, ఏం కులమానాలు ఉండయా? అందుకనే నేను చెప్తున్నా, రాజకీయ నాయకుడు ఎప్పుడు మారడు, ఎందుకంటే వాని దేహం మారుతుంది కానీ చొక్కా మారది, వాని బుద్ధి మారది. ఇప్పుడు ఈ విజిట్లు శ్రీ చైతన్య నారాయణకే పరిమితం కావాలా, అంటే ఈ కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళ పైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ మాఫియా అనేది విచ్చలవిడిగా ప్రచరిల్పోయింది, విచ్చలవిడిగా పెరిగిపోయింది. గవర్నమెంట్ విద్యా సంస్థలు అన్ని రకాల క్వాలిఫికేషన్స్ పెట్టి, ఒక ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసి తీసుకున్న టీచరు చెడ్డోడు అయిపోయిండు. ఇలా ప్రైవేటు విద్యా సంస్థలలో, కార్పొరేట్ విద్యా సంస్థలలో చదివితేనే చదువు అనే తీరుగా ఒక ప్రొజెక్ట్ అయింది, ప్రపగండ జరిగింది. ఆ ప్రపగండ పోయినాడు కదా, ఏముంటుంది అది, ఏముండదు అది, వాళ్ళకి తెలియదు నాకు తెలుసు. స్కూల్ ఎడ్యుకేషన్లో 10+2కి చెప్పాలంటే మినిమం క్వాలిఫికేషను బీఈడి విత్ పీజీ ఉండాలి. బీఈడి అసలు ఏ కళాశాల లేదు కదా, వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లోనే బీఈడి పెట్టాలి. మనకి చైల్డ్ సైకాలజీ అనేది పెట్టినాడే విద్యార్థి మానసిక ఎదుగుదల ఎట్లా ఉంది అని అసెస్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఆ టీచర్ చదువున్నాడు కాబట్టి. వీనికేం తెలుసు రూమ్లేసి మానసికంగా టార్చర్ పెట్టడం తప్ప,
ఇప్పుడు ఈ దాడి తర్వాత మాధాపూర్ పిఎస్ లో ఏ గుండాలకు దాడి చేసిన వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చినాము. మాధాపూర్ సిఐ ఏమంటా ఉన్నాడు అంటే ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ అంటా ఉన్నాడు. ఇగో దొంగకు దొంగకు తోడ, దొంగకు దొంగ తోడట, దొరకు సాక్ష్యం తోడట. నీకు సాక్ష్యం తోడు కానీ పోలీసు వాళ్ళకు డబ్బులు తోడు. ఎందుకంటే నెల నెల హఫ్తాలు పంపిస్తారు కదా పోలీసు వాళ్ళకి, ఖర్చులకు పంపిస్తారు కదా. అయిపోయి ఏమన్నట్టు శాంతి భద్రతలుకు భంగం కలిగినప్పుడు మేము ఎంటర్ అవుతారంటాం. అయినా అయినా నీకు శాంతి భద్ర, నీకు కాలేజీకి ఏం సంబంధం? కాలేజీ సివిల్ ఇష్యూ, కాలేజీ సివిల్ ఇష్యూ. ఏదన్నా అక్కడ శాంతి భద్రతలకు భంగం కలిగినప్పుడు నువ్వు ఎంటర్ కావాలి. నువ్వు అది ఏది లేకుండానే వాడు ఫోన్ చేయగానే ఉరికొస్తావు ఎందుకు? మరి వాని మీద కేసు పెట్టుకోవు ఎందుకు? నువ్వు పోయినా ఇవాళ నువ్వు సందర్శించిన బిల్డింగ్కి పర్మిషన్ లేదు, నువ్వు నువ్వు సందర్శించిన కళాశాలకి పర్మిషన్ లేదు. ఫస్ట్ వాణ్ణి కదా బొక్కలేయాల్సింది, వాణ్ణి కదా బొక్కలేయాల్సింది. ఇవాళ ఎవరిని అంటే ప్రశ్నించేటోడిని, సమాజానికి తప్పును పరిచయం చేసేటోడి మీద పడతారు అంతే. పెట్టుబడి పెద్ద మనుషులు విద్యార్థుల పేరు పైన వెంకట బలమూరు ఎమ్మెల్సీ అయ్యిండు, కోదండరామ్ కూడా అదే విద్య పేరుతో ఎమ్మెల్సీ అయ్యిండు, ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్ అయినాడు. ఈ ముగ్గురు మాట్లాడాలి కదా పదవులు వచ్చిన తర్వాత, ఎందుకు మాట్లాడట్లే? ఎందుకంటే అవసరం కదా. ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు, నేను సిగ్గుండాలి ఆయన ఎప్పుడన్నా నాకు తెలిసి అయితే సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు. నేనే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన, నేనే తెలంగాణ ఉద్యమం చేసిన అననే ఉద్యమకారుడు పేరట పోస్టు కొట్టుకున్నాడు, కొట్టుకున్నావు కదా. మరి నేరేళ్ళ శారద గారు ఒక్కలే ఎందుకు తిరగాలి? నువ్వెందుకు తిరగకూడదు? నువ్వు 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 ఎమ్మెల్సీవే కదా, నువ్వే విద్యార్థుల తరఫున కొట్లాడినావు కదా, మరి నువ్వు ఊరకాలే కదాడా? ఏం చేస్తున్నావు? బాగా మందుల సోడా వేసి కొట్టి పడుకున్నావేంది? నీకు అందుకే నా పోస్ట్ ఇచ్చింది, తెలియదా నీకు విద్యార్థుల సమస్యలు ఇట్లున్నాయని తెలియదా అన్న? మరి మరి ఈ మాత్రం దానికి నువ్వు ఓ పొడు పొడు బారేడు బారేడు మూడేడు మూడేడు మాటలు మాట్లాడద్దు కదా. ఏడున్నారు మీకు ఇంకొక మాట చెప్తాను. ఇలా ఎవడైతే ఆయా పోస్టులకు ఎన్నిక కాబడ్డాడో వాడికి వానికి విధులు అధికారాలు బాధ్యతలు తెలివై, ఇలా తెలివై తెలంగాణ సమాజానికి తెలియాల్సింది ఏంటంటే, రేపు జగిత్యాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనే పదానికి వాళ్ళకి అర్థం తెలియదు. గ్రాడ్యుయేట్లు అంటే ఎవడుంటాడు అనే పదానికి అర్థం తెలియదు. ఇలా ఎవడైతే పైసలు ఇస్తారో, ఇలా నేను చెప్తున్నా కదా ఆల్ ఫోర్స్ అంట, ఆల్ ఫోర్స్ అధినేతల యజమాని ఇలా వచ్చి ఎమ్మెల్సీ పోటీ చేస్తాడట. పార్టీలు వాళ్ళకే టికెట్ ఇస్తాయి, ఎందుకంటే బగ్గ పేద ప్రజలను దోచినాయి కదా, విద్య పేరట దోచినాయి దోచినాయి దాచినాయి. ఇప్పుడు దియనీకి వస్తున్నారు బజార్లకి, దోచినాయి దాచినాయి. అంటే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే విద్యార్థులు ఉంటారు, గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు ఉంటారు గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు ఉంటారు గ్రాడ్యుయేట్లు, ఈ మూడు రకాల ఓట్లుంటాయి. ఈ మూడు రకాలకు సంబంధించింది కదా నువ్వు వాని వాని సమస్యల గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు అవసరం లేని అనవసరమైన విషయాల పట్ల మాట్లాడుతున్నావు. మరి ఇంకా ఈ గాడిదలని ఏమనాలే నేను, ఈ గాడిదలని ఏమనాలే నేను. ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తరఫున గెలిచినోడు గ్రాడ్యుయేట్ సమస్యలు ముందు మాట్లాడిన తర్వాత మిగతా నీ పార్టీకి సంబంధించిన అంశాలు తర్వాత మాట్లాడాలి. నువ్వేం మాట్లాడుతున్నావు? ఫస్ట్ రాజకీయ సమస్యలు, వాని సొంత ఎదుగుదల సమస్యలు, వాటి గురించి మాట్లాడుతుండు. అవి ఎవడికాయలే? అందుకే రాని కోటేసింది, అందుకే రాని కోటేసింది. ఇలా పోన్రి ఒక్కొక్క శ్రీ చైతన్య నారాయణ కళాశాల తిరుగుండ్రి, ఇలా తిరుగుండ్రి, ఇలా ఆల్ ఫోర్స్ కళాశాలలు తిరుగుండ్రి, ఎస్ఆర్ కళాశాలలు తిరుగుండ్రి, రెజోనెన్స్ కళాశాలలు తిరుగుండ్రి, లక్ష కళాశాలలు తిరుగుండ్రి, ఫిడ్స్ కళాశాలలు తిరుగుండ్రి, నెంబర్ ఆఫ్ అసలు చెప్పలేము పేర్లు, అన్ని పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లల్లా మానసిక క్షోభ పెట్టి సంపుతుండ్రు. ఎవడా హాస్టళ్ళకు పర్మిషన్లు ఇచ్చింది? ఎవడో హాస్టళ్ళకు పర్మిషన్ ఇచ్చింది? ఒక్క ఫుడ్ సేఫ్టీ అధికారి అన్న పోయి హాస్టళ్ళను సందర్శిస్తుండా నెలవారీ హఫ్తాలు ఇస్తే జేబులు వేసుకొని వస్తుండ్రు దొంగ నా కొడుకులు. అవినీతి నా కొడుకులకు నేను ఈ మాట చెప్తున్నా, ఇవాళ దొంగ నా కొడుకులు వీళ్ళు ఇవ్వాల, పైసలు ఇస్తే జేబులు వేసుకొని వస్తుండ్రు. ఇలా ఫుడ్ ఎట్లుంది అని ఎవడు టెస్ట్ చేయాలేదని? ఎవడు టెస్ట్ చేయాలి? ముఖ్యమంత్రి వచ్చి టెస్ట్ చేస్తాడా? ముఖ్యమంత్రి ఏడు కదా, అధికారికి నీకు జీతం ఇచ్చేది ఎందుకు? నువ్వు కదా టెస్ట్ చేయాల్సింది, ఆర్జేడీ కదా పోయి ఇన్స్పెక్షన్ చేయాల్సింది. ఇలా వాడు ఎన్ని బ్రాంచీలు ఓపెన్ చేసిండు, ఎన్ని పర్మిషన్లు ఇచ్చినా, ఎన్ని బ్రాంచీలు అసలు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని తెలియకుండా పర్మిషన్లు ఇచ్చినట్టే
తెలియకుండా పర్మిషన్లు ఇచ్చి నిన్న కాక మొన్న ఇంజనీరింగ్ కళాశాలలు చూసినరా, పర్మిషనే రాలేదు, అడ్మిషన్స్ అన్నీ చేసేసిండు. ఇదేం ప్రభుత్వం అయ్యా, ఇదేం ప్రభుత్వం? తెలంగాణ దోపిడీ గురైందని దూరం తీసుకొచ్చినాం, ఎలమ దూరం తీసుకొచ్చినాం, ఇప్పుడు రొడ్డి దూరం తీసుకొచ్చినాం. అంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు మార్పు కావాలి, మార్పు కావాలి. చాలామంది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు మార్పు కావాలి, మార్పు కావాలని. అంటే వానికి బానిసగిరి చేస్తామని కాదురా భాయ్, మార్పు కావాలంటే ప్రతి మార్పుని కూడా మళ్ళీ మార్పు రాకపోతే ప్రశ్నిస్తామేమి? ఇవ్వాలా బతుకున్నంత వరకు ఇలా రెస్పాన్సిబిలిటీ ఒక సిటిజన్గా ఉన్నా కాబట్టి బరాబరి ప్రశ్నిస్తాం. ఇలా కేసీఆర్ మా ఇంట్లోడు కాదు, రేవంత్ రెడ్డి మా ఇంట్లోడు కాదు, అర్థమైందా? తప్పు చేస్తే ఎవరినైనా తాటాదిస్తాం. ఇలా ఇవ్వని గులాంగిరి కాదు కదా మేము. మేము ఏదో రాజకీయాల కోసమో, లేకపోతే డబ్బుల కోసమో, లేకపోతే ఇంకో పదవుల కోసమో మేము ప్రశ్నిస్తలేము. ఇలా ఇలా 15 ఏళ్ళు 5 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో వేయింది, 10 ఏళ్ళు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేయింది, ఇప్పుడు ఇంకో 1 ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేయింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మేము మాకేదో ప్రేమ అని కాదు, ఏ ప్రభుత్వం అయినా ప్రేమ కాదు, కడిగుడి ఇడిచిపెట్టుడే కదా, కడిగి ఇడిచిపెట్టుడే కదా. ఇలా దయచేసి మీ దగ్గర ఉన్న డేటా కూడా తీసుకోండి. సో ప్రతి కాలేజ్ ముందుకెళ్ళి కూడా అక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాస్తవాలు గవర్నమెంట్ తెలియాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి ఎంత ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు, ఫుడ్ ఏంది, ఏం పెడతారు? నేను ఒక మాట చెప్పాను, గాడిదకు భోగి నీళ్ళు వస్తే బూడిదలు పోయి అన్నదట. గాడిదకు భోగి నీళ్ళు వస్తే ఏం చేస్తుంది? బుడిదలు పోయి అంటుంది, బూడిదలు అంటుంది. ఇక అంతా గాడిద ప్రభుత్వాలు కదా ఇవన్నీ, గాడిద ప్రభుత్వాలు. ఏమైనా సిగ్గు సోయి ఏమైనా ఉంటే ఏ శాఖకు ఆ శాఖకు ఒక విజిలెన్స్ ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది. ఏం చేస్తుంది? గాజులు పెట్టుకున్నది ఆ విజిలెన్స్ ఏమన్నా. నేను ఇచ్చిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డులో 3000 మంది రెగ్యులరైజ్ అయినరు, 3000 మందిలో 400 మంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని రెగ్యులరైజ్ అయితే, రిప్రజెంటేషన్లు ఇస్తే గాజులు తోడుకున్నది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు. ఇలా సాతగాని సన్నాసులని సిపికి సిఐడికి ఇచ్చిన, సిఐడి లెటర్ రాస్తే లెటర్ని వండబెట్టిండ్రు. ఏమన్నా అంటే మంచి మంచి కార్లు వేసుకోవాలి, మంచి మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి మంచి హోటల్లో పోయి తిండ్లు తినుకుంటే తీరిగ్గా తిరుగుతుంటారు, తీరిగ్గా తిరుగుతుంటారు. ఇదా పనితనం అంటే, పనితనం అంటే అదా? మరి ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు? 40,000 మంది పోయిన అకాడమిక్ ఇయర్ 40,000 మంది ఇంటర్ విద్యార్థులు డ్రాప్అవుట్స్. ఇదే విషయాన్ని నిన్న కాక మొన్న బుర్రా వెంకటేశం పేసిలా పిఏకు మాట్లాడినప్పుడు ఏమంటాడు, చూసి చూడని అట్టుకోవాలి, అవి అట్లనే ఉంటాయి, ఇవి ఇట్లనే ఉంటాయి అంటాడు. తినేదేమో మొగడి సొమ్ము, పాడేదేమో మిండని పాట, మిండని పాట పాడతారు వీళ్ళు. తప్పితే ఇంకేముంది? సో కాబట్టి ఇవన్నీ కల్లా మీరు మేము ప్రపంచానికి విషయం చూపించాలి, ప్రపంచానికి అవేర్నెస్ తేవాలని తండ్లాడుతున్నాం. మన తపన జీల్లో ఉంది కాబట్టి ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని మాట్లాడినా మనం చెప్తూ పోతూనే ఉన్నాం. అట్లీస్ట్ పేరెంట్స్ కన్నా కాస్త సోయ్ వస్తుంది కదా, అరే నిజంగానే మా పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయా అన్న లైన్లోకి పేరెంట్స్ వస్తే సరిపోతుంది కదా. ఈ కార్పొరేట్ మాఫియా కాస్త పులిస్టాప్ పడే అవకాశం ఉంటుంది. కార్పొరేట్ మాఫియా అనేది ప్రభుత్వాన్నే చేతిలో పెట్టుకున్నది. మార్పు వస్తుందని నేను ఊహించుతలేను. నేనేమంటానంటే కూలిచ్చినోడు ఇలా కూకుండా పెడతాడా? కూకుండా పెట్టాడు కదా. కూలిచ్చినోడు కూకుండా పెట్టి పని చెప్పాడు కాబట్టి వాడు వాని పని చేపించుకుంటాడు. కార్పొరేట్ సంస్థలు పైసలు ఇచ్చినాయి, ఇవాళ ఈ సమస్య రైజ్ అయింది, ఇంకా 4 రోజులకు మాయమవుతుంది, అంతే మాయమవుతుంది. ఎలా ఇలా ముఖ్యమంత్రియే కదా, యూట్యూబర్లను తిట్టిండు. ఎందుకు తిట్టిండు అంటే వాస్తవిక విషయాలన్నీ బయటికి తెస్తున్నాయి, మా భాగోతాలన్నీ మా బండారాలన్నీ బయట పెడుతున్నాయి. కార్పొరేట్ మీడియా, పెట్టుబడిదారి మీడియా అంతా మా కన్సర్న్లో ఉంది. మేమేం రాయమంటే అది రాస్తుంది, మేమేం రాయొద్దు అంటే అది రాయేది అనే ఉద్దేశంతో ఇలా అంత పెద్ద ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి ఏమో మీడియాని 100 మీటర్లు పాతాళ్ళకి దొక్కుతాన్నాడు. ఈ ముఖ్యమంత్రి ఈ ట్యూబరు ఆ ట్యూబరు ఓ ట్యూబర్ అని మాట్లాడుతున్నాడు. ఏ ట్యూబ్ అయితే ఏందా? సమాచారం అందించడానికి జర్నలిస్టే కావాలనా? జర్నలిస్ట్ కోర్సులే చదవాలనా? కోర్సులే చదవాలనా? జర్నలిస్ట్ రూపం మారుతుంది, మీ మైండ్ సెట్ మార్చుకోండి ఫస్ట్. మైండ్ సెట్ మార్చకుండా ఎవరిని పడితే వాడిని, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఏముంటుంది? కేసీఆర్కు బ్యాండ్ బజాయించినాం, నీకు డీజే బజాయిస్తాం,
ఓకే సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది ఓయూ శంకర్నాథ్ స్పెషల్ ఇంటర్వ్యూ. సో చూద్దాం. సో ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారద గారు స్వచ్ఛందంగా పనిచేసుకునే అవకాశం గవర్నమెంట్ కల్పిస్తుందా, ఎంతవరకు శ్రీ చైతన్య నారాయణ ఇతర కార్పొరేట్ కాలేజీల పైన ఫోకస్ చేస్తారని చూడాల్సిన అవసరం ఉన్నది. సో ఒక బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత మాత్రం మా పైన ఖచ్చితంగా ఉండదు. చూస్తుండే కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.